హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకొని అటుకులతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కనుక చేసి తిన్నారంటే ఇంకా స్వీట్లు అనేవి బయట కొననే కొనరండి అంత టేస్టీగా ఉంటుంది పైగా హెల్దీ కూడా అండి ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ అటుకులని వేసుకొని వాటిని ఒక ఐదు నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యి అవి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పట్టుకుంటే విరిగేలాగా వాటిని ఫ్రై చేసుకొని అలా ఫ్రై అయిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని చల్లారి పెట్టుకోవాలి అవి పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా అటుకులను మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అందులోకి కొన్ని బాదం పప్పును వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పును కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దానిని మెత్తడి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దానిని ముందుగా కొంత భాగాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని మిగతా కొంత భాగంలోకి హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఈ విధంగా ఆ పొడిలో బెల్లాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి ఏదో ముద్దలా అవ్వకుండా పొడి పొడిలాడుతూ మిక్సీ పట్టుకుంటాం ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని దానిని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి చూసారా అండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న పొడిలో బెల్లాన్ని వేసుకోవడం వల్ల మనకది పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న దానిని కూడా ఇంతకుముందు వేసుకున్న పొడిలో వేసుకొని అందులోకి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ దానిని బాగా కలుపుకోవాలి పాలు ఒకేసారి వేయకూడదండి ఎందుకంటే బెల్లం మనకి కరుగుతూ ఉంటుంది కదా కాబట్టి చాలా తక్కువగా వేసుకుంటూ దానిని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా దీనిని చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న దీనిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవడం వల్ల మనకు అది గట్టిగా రెడీ అవుతుందండి చూసారా ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన ముద్దను మరొకసారి బాగా కలుపుకొని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి కానీ బాక్స్లోకి కానీ దానిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత దానిని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి చూసారా అండి ఈ విధంగా మనకది వస్తుంది ఇలా రివర్స్ చేసుకున్న దానిని విడవలు చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకొని పీసెస్ లాగా రెడీ చేసుకోవాలి చూసారా అండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని హెల్దీ రెసిపీ అటుకులతో స్వీట్ రెడీ మీరు కూడా తప్పకుండా నచ్చినట్లయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి